హాయ్ అండి, నేను మీ చిత్రం శ్రీను. ఎవే న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, నమస్తే, నేను మీ ఝాన్సీ రాథోడ్. గుర్తుపట్టారా, అవేలో చాలా సాంగ్స్ చేశాం కదా. సో యా, ఈరోజు ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నాం, డెమో ఫిలిం, అవే ఛానల్లో. సో అవే న్యూస్ అని కొత్త యూట్యూబ్ ఛానల్ వచ్చింది. సో ఐ హోప్ యూ ఆల్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ. హలో అండి, నేను మీ గాయత్రి గుప్తా. మీరు చూస్తున్నారు అవే యూట్యూబ్ ఛానల్. ఇది న్యూస్ చాలా నిజాయితీగా మన సొసైటీలో ఉండే అన్యాయాన్ని, అక్రమానికి అగెయిన్స్ట్గా ఫైట్ చేస్తూ చాలా స్వచ్ఛందంగా పనిచేస్తున్న సంస్థ. సో ఇదంతా కూడా మీ ముందుకు తీసుకురావాలని ఎంతో ఆరాటపడుతూ ద న్యూస్ ఛానల్ హెస్ కమ్ అప్ విత్ దిస్ యూట్యూబ్ ఛానల్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కీప్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవే న్యూస్ ఛానల్. పామిడి పెన్నా నది నుండి గత 2 నెలలుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు ప్రత్యక్షంగా కనబడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమార్కులు ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నెలల తరబడి నది నుండి ఇసుక అక్రమంగా తరలిపోతున్నా సంబంధిత అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారన్నారు. అయితే ఇసుక అక్రమ రవాణాపై మీడియా స్పందించడంతో ఇప్పటి వరకు నదిలో త్రవ్విన గుంతలన్నీ హిటాచీలు, జేసీబీలతో పూడ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనా పెన్నా నది నుండి ఇసుక అక్రమంగా తరలిపోకుండా సంబంధిత అధికారులతో పాటు పోలీసులు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.